ఆశా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది జేకే. లాక్డౌన్ కష్టకాలంలో జీతాలు చెల్లించకపోతే మేము ఏం తినాలని, ఎలా బతకాలనంటూ నిరసన తెలుపుతూ పంచాయతీ కార్మికులు విధులను బహిష్కరించారు. వీరి ఆందోళనకు స్థానిక సిఐటియు సంఘీభావం తెలిపి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పంచాయతీ కార్మికులు ఆందోళనకు దిగారు. గత 8 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికుల సంఘ నాయకులు మాట్లాడుతూ, రాత్రనక పగలనక లాక్డౌన్ కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. జీతాలు లేకపోవడంతో పాటు అనేక సమస్యలు కార్మికులను అలమటింపజేస్తున్నాయన్నారు. ముఖ్యంగా 8 నెలలుగా జీతాలు లేకపోవడం, కరోనా కష్టకాలంలో కార్మికులకు బట్టలు, గ్లౌజులు, నూనె, శానిటైజర్లు వంటివి కూడా అందించడం లేదన్నారు. కార్మికుల ఆందోళనకు స్థానిక సిఐటియు నాయకులు రాము, సుబ్బారావులు సంఘీభావం తెలుపుతూ వీరికి వెంటనే జీతాలు చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.